అది భారతదేశ స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయం. సమరంలో ప్రమిదల్లా వెలుగుతున్న పోరాట యోధులకు ఆ అక్షరాలు ఆత్మస్థైర్యాన్ని నింపాయి, ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. బానిస సంఖ్యలను చీల్చుకొని వచ్చిన ఆ మాటలు బ్రిటిష్ పాలకుల పాలిట ధిక్కార శాసనాన్ని లిఖించాయి. వీరగంధము తెచ్చినాము, వీరుడెవ్వడో తెల్పుడి అంటూ ఆకాశమందేలా గర్జిస్తే బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పగిలాయి. కత్తి దూయకుండా అక్షరం సంధించి శత్రువుని చీల్చి చెండాడిన వీరుడు అతడు. తెలుగు నేలపై జనించి బ్రిటిష్ ప్రభుత్వంపై అక్షర తోటాలను ఎక్కుపెట్టిన సాహితీ యోధుడు అతడే. భారతదేశ స్వతంత్ర సమర యోధుడు, విలక్షణ ప్రతిభావంతుడు త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. రైతు కుటుంబంలో జన్మించడం మూలంగా విద్యాభ్యాసం కుదురుగా జరగలేదు, కానీ అదృష్టవశాత్తు చిన్ననాటి నుండే అతనిలో సాహిత్య జిజ్ఞాస అధికంగా ఉండేది. తన 23వ ఏటనే పల్నాటి యుద్ధం ఆధారంగా కారెంపూడి కథనం, మహాభారతం యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అను రెండు నాటికలు రచించాడు. చిన్నతనంలోనే సాహితీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి మరోపక్క మెట్రికులేషన్ పరీక్ష కూడా పాసయ్యాడు. 1911 ఇంటర్మీడియట్ చదవడానికి బందరులోని నోబెల్ కాలేజీలో చేరాడు. అక్కడ ఉన్న కాలంలోనే అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును, అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించాడు. 1898 పొన్నమ్మను పెళ్లి చేసుకున్నారు. బందర్లోని నోబెల్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక 1914 న్యాయశాస్త్రం చదివేందుకు డబ్లిన్ వెళ్లాడు. అక్కడ న్యాయశాస్త్రమే కాక ఆంగ్ల సాహిత్యము, ఆధునిక ఐరోపా సంస్కృతి కూడా చదివాడు. 1917 భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు తెనాలి పట్టణంలో న్యాయశాస్త్రం వృత్తిని చేపట్టారు. అయితే కొద్ది కాలంలోనే ఆయన అభిరుచులకు అనుగుణంగా సంఘ సంస్కరణల దిశగా వృత్తి ప్రవృత్తులను మార్చుకున్నారు. దీని ఫలితంగా సామాజిక అన్యాయాలను, మత అరాచకాలపై అతను ఒక పూర్తిస్థాయి సాంఘిక విప్లవానికి నాంది పలికారు. రామస్వామి అప్పటికే భారతదేశంలో ప్రచారంలో ఉన్న సామాజిక, మత సంస్కరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఎంజి రనడే, దయానంద సరస్వతి మొదలైన వారి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి ఒకరు. సూతాశ్రమం అని పేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ, సాహిత్య చర్చలతో కళకళలాడుతూ ఉండేది. డబ్లిన్లో చదువుకున్న రోజుల్లోనే అనిబిసెంట్ ప్రారంభించిన హోంరూల్ ఉద్యమంకు మద్దతివ్వలసిందిగా భారతీయులకు విజ్ఞప్తి చేస్తూ కృష్ణపత్రికలో అనేక రచనలు చేశాడు. కృష్ణపత్రికలో ప్రచురితమైన రచనలు ఎంతోమంది తెలుగువారిని చాలా ప్రభావితం చేశాయి. ఈ వ్యాసాల ద్వారా హోంరూల్ ఉద్యమం గురించి సాధారణ జనాలు కూడా చర్చించుకునేవారు. రామస్వామి రచనల ద్వారా భారత స్వతంత్ర ఉద్యమం జనాల్లోకి త్వరితగతిని వెళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా స్వాతంత్రోద్యమ రోజుల్లో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరిచే అనేక దేశభక్తి గీతాలు రచించాడు. అచంచల దేశభక్తి పరుడైన రామస్వామి స్వాతంత్ర సమరోద్యమంలో తన వంతు పాత్రను ధీటుగా పోషించాడు. ఉద్యమకారులను ప్రోత్సహిస్తూ ఆయన వ్రాసిన వీరగంధము తెచ్చినారు, వీరుడెవ్వడో తెలుపుడి, పూసి పోదుము మెడను వైతుము, పూలదండలు భక్తితో గేయము నేటికీ విఖ్యాతమే. తెలుగు నేలపై ఒక విలక్షణ సాహితీవేత్తగా, సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా, స్వతంత్ర సమరయోధుడిగా ఇలా విభిన్నమైన రంగాలలో తను ప్రావీణ్యం సంపాదించి తెలుగువారి ఖ్యాతిని విస్తరించిన త్రిపురనేని రామస్వామి వారు 1943 జనవరి 16న మరణించారు. 1987 సంవత్సరంలో జరిగిన కవిరాజు త్రిపురనేని శత జయంతి వేడుకలలో భారతదేశ ప్రభుత్వం వారు ఆయన స్మారక చిహ్నంగా ఆయన పేరు మీద తపాల బిళ్లను జారీ చేయడం జరిగింది. మానవులు పుడతారు, చనిపోతారు, కానీ కొంతమంది మాత్రమే చిరస్థాయిగా, తరతరాలుగా నిలిచిపోతారు. వారి పాత్ర చిన్నదైనా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అక్కడక్కడా చిన్న మెరుపులా ఎగిరిపడుతున్న స్వతంత్ర ఉద్యమ కాంక్షను రామస్వామి ఒక్క పాటతో దావాగ్నిలా రగిల్చాడు. వీరగంధము తెచ్చినాము, వీరులెవరో తెలపండి అంటూ ఆవేశంతో ప్రకటించగానే ప్రజల్లో ఒక్కసారిగా ఉద్యమ కాంక్ష ఉవ్వెత్తునెగిసింది. ఆ పదాల ప్రభావం స్వతంత్రం సిద్ధించినా గాని ఇప్పటికీ ఇంకా సజీవంగానే ఉంది. ప్రయత్నం చిన్నదే కావచ్చు, పాత్ర కూడా సామాన్యమైనదే కావచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం అసాధారణమైంది. భారత స్వతంత్ర పోరాటంలో అలాంటి అసాధారణమైన పాత్రను ప్రదర్శించిన త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రస్థానం ఏనాటికీ చెరగనిది. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి.
మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.